మనసుకు ఆనందం ఆహ్లాదం కలగాలంటే మరి అనకాపల్లి జాతీయ రహదారికి అతి చేరువలో ఉన్న వాడ్రాపల్లి ఆవకు వెళ్లాల్సిందే. మునగపాక మండలం వాడ్రాపల్లి ఆవ 1800 ఎకరాల సువిశాలమైన ఈ యొక్క ప్రాంతంలో ఎటు చూసినా కనువిందు చేసే అందాలు కనిపిస్తాయి. దేశ విదేశాల నుంచి వచ్చే వివిధ రకాల పక్షులు వీటికి పాస్పోర్ట్ కానీ వీసా కానీ అవసరం లేకుండా ఇక్కడకు వచ్చి సంతానోత్పత్తి చేసుకొని 3 నెలల కాల వ్యవధిలో మరలా అవి కుటుంబ సమేతంగా స్వదేశాలకు తిరిగి వెళతాయి. అవి పెట్టే కేరింతలు, మృదువైన రాకాలు, నీటిలో తేలియాడుతున్న తామర పువ్వులు, ఆవ మధ్యలో స్వయంభూగా వెలిసిన శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎటు చూసిన పచ్చని పంట పొలాలు మనసును కనువిందు చేస్తున్నాయి. ఈ కారణంగా పర్యాటకుల తాకిడితో నిత్యం కలకలాడుతుంది. ఈ యావలో ధోనిపై వ్యవహరిస్తూ పర్యాటకులు తమ ఆనందాన్ని పొందుతున్నారు. కానీ ఈ యొక్క ఒక ఆవపై ఆధారపడి జీవించే జాలర్లకు మాత్రం ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందడం లేదని ఆరోపిస్తున్నారు. ఈరోజు వాడ్రాపల్లి గ్రామంలోను ఈ ఆ వాడ్రాపల్లి ఆవ అభివృద్ధికి మా కొన్ని సంవత్సరాల మీద తాత ముత్తాతల నుంచి ఇది ఒకే ఆనవాయితీగా వస్తున్నాము. దీని మీదే ఆధారపడి జీవనోపాధి బతుకుతున్నాం అన్నమాట. అయితే దీంట్లోనూ చూడడానికి చాలామంది టూరిస్టు వస్తూ ఉంటున్నారు. చాలామంది నవంబర్లో కార్తీక మాసంలో వస్తూ ఉంటారు. అయితే జీవనోపాదాయంగా వచ్చిన మాకు ఏ విధంగా సొసైటీలోను అందరూ ఒకే ఐక్యతగా ఐకమత్యంగా ఉండి ఇప్పటిదాకా ఎటువంటి విభేదాలు లేకుండా వెళ్ళిపోతున్నాం సార్. దీనివల్ల మాకు ఏంటంటే ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి కూడా మాకు ఆస్కారం లేదు, ఏమి కూడా చూపించలేదు సార్. కానీ ఒకటి సార్, టూరిజానికి మంచి ప్లేస్ సార్. అలాగే ఈ ఆవ మీద సుట్టిసాల నుంచి వలస పక్షులు వచ్చి నవంబర్లో అక్టోబర్లో వచ్చి డిసెంబర్ దాకా ఇక్కడే జర్నీ చేసి ఇవి ఉంటాయి. ఇక్కడే పిల్లలు చేసిన తర్వాత మళ్ళీ అవి తరంతరం అవి నేచురల్ ప్లేస్కి ఎక్కడి నుంచి వచ్చాయి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవడం అనేది జరుగుతాయి. కానీ ఇక్కడ ఉన్ని కొన్ని పక్షులు 4-5 రకాల పక్షులు అండి. కొంజంగూడు అంటారు, తుంపూత్ అంటారు, గొంకుడాలు అంటారు, అలాగే కేపురం అంటారు సార్, శిలబ బాతు, ఇలాగ రకరకాల పక్షులు ఇవి ఎప్పుడు వాడ్రాపల్లి ఆవలోనూ ఉంటా ఎప్పుడు నివసిస్తూనే ఉంటాయి. అలాగే చేప జాతికి కూడా కొర్రమేను, మట్టగిడస, అలాగే గొరస, బొచ్చు జాతిలో శీలావతి, రాగండి, బంగారపాప, గడ్డమూసు, రకరకాల చేపలు మేము ఎంతో ఈ ఆవులో స్వయంగా ఒక మేత లేకుండా స్వయం ఉత్పత్తితో వాటికి కాటికే ఎదుగుతాయి. కానీ వీటికి బొచ్చు జాతి సంబంధించింది మేము దీనికి సీడ్ కింద విక్కువోలు నుంచి కాకినాడ రాజమండ్రి నుంచి అక్కడి నుంచి కొన్ని వేల దూరం నుంచి కొన్ని వేల పిల్లలు, కొన్ని లక్షల పిల్లలు అమౌంట్ ప్రతి ఒక్కరిని కూడా ఒక 5-6 వేల సబ్జెక్టుకి వేసుకొని తెచ్చుకొని ఆ సీడ్స్ అనేది ఇక్కడ ఉత్పత్తి చేసుకున్న తర్వాత ఈ వేసిన ఆ పిల్ల వేసిన 6 నెలలు ఏటాడకుండా ఒక నిబంధన పెట్టుకుంటామండి మా సొసైటీ మొత్తం. ఆ 6 నెలల్లో పిల్ల ఎదిగిన తర్వాత మళ్ళీ మనకి ఎప్పుడైతే మా ఫిబ్రవరిలో శివరాత్రి పోయిన వారం పోయిన తర్వాత మన మార్చి స్టార్టింగ్లోనూ పిల్లనిచ్చి పిల్లలు చేపలు ఏటాడడానికి అందరూ దిగుతామండి. ఒక ఐక్యతగా మీటింగ్ పెట్టుకొని ఈ అచ్చు కేజీ మినిమం కేజీ చేపకా నుంచి పడాలి అని ఒక రూల్స్ పెట్టుకొని మేము ఏటాడుకుంటామండి. దీని మీద బోల్డు పెట్టుబడి అవుతుంది సార్. ఎదురులు తెచ్చుకొని ఎదురుల బుట్టలు తెచ్చుకొని ఒక ఎదురు బుట్ట అల్లడానికి మ్యాక్సిమం దగ్గర దగ్గర 700 నుంచి 800 దాకా అవుతుంది సార్. దానికోసము అడవులకు వెళ్ళి తివ్వాది తెచ్చుకొని మేము చాలా కొద్దిగా బాధపడవలసి వస్తుంది. అయితే ఒకటి సార్, మనం ఏది చేసినా ఈ అమ్ముకోవడానికి అయినా మేము నేచురల్ బతకడానికి సార్, దీని మీద మా జీవనోపాధి మాకైతే ఇంకా 2 ఆస్కారం అనేది ఏమీ లేదు. మా తరతరాలుగా వచ్చిన దాని మీద అందరం జీవనోపాధిగా ఉంటున్నాము. ఇది సార్ తెచ్చాం. ప్రభుత్వం వైపు మాకు కూడా జాలి చూపి మాకు ఏదో చిన్న బోట్లటి వల్లటి మాకు డొనేషన్ చేస్తారని ప్రభుత్వం వారిని మనసారా కోరుకుంటున్నాం సార్. చేద్దాము, దీన్ని పార్లమెంట్లో తీసుకెళ్ళాం, పర్యాటన కేంద్రంగా మాట్లాడామని గతంలో చెప్పారండి. ఇప్పుడు పర్యాటన కేంద్రంగా చేయడం అనేది రైట్ అండి, యాక్చువల్లీ రైటే. 2003 కదండి, అది ఎప్పుడు 2 సాక్షి అండి. పక్షులే తిని